స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. రోడ్ల జారుడు బండ్ల ఒక్కటంటే ఒక్క పనైనా పూర్తి చేశారా అంటూ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కోవూరు మండలం పాటూరు గ్రామ జనసేన నాయకులు మహేష్ మనోజ్లతో పాటూరు గ్రామం హరిజనవాడ స్థానికులతో కలిసి రోడ్డు విషయమే ఆందోళనకు దిగారు. చినుకు పడితే ఎల్లైపాలెం పోయే రూట్లో మోకాళ్లలోతు నీళ్లలో ప్రజలు అవస్థలు పడుతున్నారని, దాదాపు కోవూరు నియోజకవర్గం గ్రామాల పరిస్థితి అంతా ఇదే విధంగా ఉందని, మీరు ప్రకటించిన కింది వాటిలో ఏ ఒక్క పని కూడా పూర్తి చేయలేదు, గడప గడపకు వచ్చి మీ ఓట్లు వేయండి ఎలా అడుగుతారు, నీ గ్రామ నిధులు మళ్లించి అభివృద్ధిని కుంటుపరిచారు. ఈ ఒక్క గ్రామంలో కాదు, రాష్ట్రంలో దాదాపు ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామాల నుండి అభివృద్ధి మొదలు పెడతాం, అభివృద్ధి జనసేన పార్టీతోనే సాధ్యం, పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏదైనా ప్రజాప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, సుధీర్ బుద్ధిపూడి, ప్రశాంత్ గౌడ్, మహేష్, మనోజ్, షాజహాన్, బన్నీ, సీను, వర, మౌనేష్, కేశవ తదితరులు పాల్గొన్నారు. ఏమే వార్తలో నువ్వు పడాలంటు పోయా? నమస్తే అజయ్. మధ్యలో ముందు రా, నా ముందుకు రాను. ఒకటి పక్క ఒకటి పక్క ఉంటుంది, ఇది వస్తున్నాయి అన్న. ప్యాకెట్లు వస్తున్నాయి, రెండు ఆ పక్క ఈ పక్క ఉంటాయి కదండి. అదో అదో ఆక ఇది తీసుకో. మళ్ళీ నువ్వే ఎందుకు జగన్? ఇక మాకు వైసీపీ వద్దు ప్రసన్న గారు అంటున్నారు కోవూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా. రోడ్లన్నీ కూడా కనెక్టివిటీ రోడ్లు లేకుండా పల్లెలన్నీ కూడా అల్లాడుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లు మరుగు, చినుకు పడితే దుర్గంధం అంతా రోడ్ల మీదే ఉంటుంది, ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. చలికాలం కాబట్టి విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఎక్కడ కూడా తగు చర్యలు లేవు. అంగన్వాడీ కేంద్రం చూస్తే నీళ్ళలో మునిగిపోయింది. నాడు నేడు కింద వచ్చిన నిధులు ఏమైనా తెలియదు. స్కూళ్ళన్నీ నీళ్ళలో తేలాడుతున్నాయి. వానాకాలం వచ్చింది, ప్రజలు ఎలా ఉన్నారు అని పట్టించుకునే పరిస్థితి లేదు. దాదాపుగా 3 సంవత్సరాల ముందర మేము అధికారంలో ఒక రాగానే ఈ పనులు పూర్తి చేస్తామని చెప్పి దాదాపు 5 మండలాల్లో 37 రోడ్లు శాంక్షన్ చేస్తామని ఒక కలర్ఫుల్ ప్రచార పత్రం సామాజిక మాధ్యమాల్లో తిరిగింది. ఈ 37 పనుల్లో ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అభివృద్ధి శూన్యం. ఎక్కడ కూడా ప్రజల్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మీరు ప్రజల్ని వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు. అందుకే చెప్తున్నాను, మళ్ళీ మీరే ఎందుకు జగన్? ఇక మాకు వైసీపీ వద్దు ప్రసన్న గారు అని కోవూరు నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. రాష్ట్రం మొత్తం కూడా పల్లెల కనెక్టివిటీ రోడ్లు దారుణంగా ఉన్నాయి. సహజ వనరులు ఏదైతే ఉన్నాయో ఇసుక, గ్రావెల్, మట్టి దోచుకు తింటూనే ఉన్నారు. పెత్తందారులకు డబ్బులు అవసరమైనప్పుడల్లా ఏదో ఒక డబ్బులు శాంక్షన్ చేయించుకొని పబ్బం గడుపుతున్నారు. మన పాటూరు హరిజనవాడలో చూసినట్లయితే ఎంపీ గారు అత్యవసరంగా 5 లక్షల రూపాయలు సొంత నిధుల నుంచి విడుదల చేసి గ్రామానికి రోడ్డు వేయమన్నా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. 2 నెలలు గడుస్తుంది, ఆ రోడ్లన్నీ బురదమయంగా అట్లే ఉన్నాయి. పాటూరు కలిసి చూసినట్లయితే ఎవరో మొన్న 2 లక్షల రూపాయలతో అభివృద్ధి పరుస్తున్నామని చెప్పి మీడియాలో ప్రచారం చేశారు. కాస్త బ్లాక్ మట్టి చల్లి చేతులు దొరుకున్నారు. ఈరోజు దాని పరిస్థితి యథావిధిగా ఉంది. కోవూరు నియోజకవర్గంలో దాదాపుగా 10 సంవత్సరాల పైన పరిపాలిస్తున్న మీరు అభివృద్ధికి చాలా దూరంగా ఉంచారు కోవూరు నియోజకవర్గాన్ని.
ఇక్కడ నెల్లూరు టౌన్ కు దగ్గరలో ఉన్న కోవూరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేయదలుచుకున్నా ఇప్పటికే దాన్ని శూన్యం చేశారు. గ్రామ నిధులు కొల్లగొడుతున్నారు, గ్రామానికి రావాల్సిన రెవెన్యూని ఎగ్గొడుతున్నారు, పెత్తందారులు మాత్రమే బతుకుతున్నారు, ప్రజల్ని ఇంకా కూడా అడుక్కునే పరిస్థితుల్లో ఉంచుతున్నారు. ముఖ్య ఉద్దేశం, జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం గరీబీ హటావో, గరీబీ హటావో చేసినప్పుడు ఒకరిని అడుక్కునే పరిస్థితి లేదు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలందరినీ కూడా ఆర్థికంగా స్థిరత్వం చేయడానికి ప్రజాప్రభుత్వం జనసేనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ ప్రసన్నకుమార్ రెడ్డి గారు, ఆయన నోరు తెరిస్తే ఆయనకి నీతి సూక్తులే వస్తాయి, ప్రజల్ని మేమే ఉద్ధరిస్తున్నాము అనే విధంగా మాట్లాడతాడు. ఈరోజు మనం కోవూరు మండలం ఎల్లాపాలెం పాటూరు మధ్యలో నార్త్ పల్లెపాలెం గ్రామం దగ్గర ఉన్నాము. ఈ గ్రామానికి కనీసం ఒక 6 ఏళ్ళ నుంచి రోడ్డు లేదంట. ఈ రోడ్లో చూడండి, ఒకసారి చూస్తే మనం మొత్తం గుంటలే, చిన్న చినుకు పడితే ఇక్కడ మొత్తం నీళ్ళు వచ్చేసి ఇబ్బందులు పడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు, జగనన్న సురక్ష అంట, ఊరూరు తిరుగుతున్నారు. ఈ నీళ్ళల్లో భయంకరంగా దోమలు వస్తాయి, దీనివల్ల ఇబ్బంది పడతారు. చూడండి, అన్ని గ్రామం ఇక్కడ గ్రామం ఉంది, అన్ని కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రసన్నకుమార్ రెడ్డి గారికి ఒక జనసేన పార్టీ ద్వారా మేము అడుగుతున్నాము, మీకేమాత్రం సిగ్గు సరం ఉంటే ఇలాంటి గ్రామాలను పట్టించుకోండి. మీరు మంచిగా ఉండే దగ్గర మీరు ఎక్కడా రోడ్లు వేయరు, రోడ్లు వేసి ఉంటారు కదా గత ప్రభుత్వాలు, ఆ రోడ్లలో తిరిగి మేమేదో ఉద్ధరించామని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ గ్రామాలను పట్టించుకోండి, ఏమి వీళ్ళు మనుషులు కదా అని అడుగుతున్నాను. పెత్తందారులు మీరు, మీరు పెత్తందారులు, పేదలను పట్టించుకునే పరిస్థితి లేదు. దయచేసి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి జనసేన పార్టీ ద్వారా అడిగింది ఏంటంటే, మీరు గెలిచింది ప్రజల క్షేమం కోసం, వాళ్ళని అభివృద్ధి చేయడానికి మీరు గెలిచారు అంతేగాని మీరు అభివృద్ధి చెందడానికి అయితే కాదని చెప్పి జనసేన పార్టీ మేము అడుగుతున్నాము. కోవూరు నియోజకవర్గంలో గ్రావెలు, ఇసుక, అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. వీటిని పెంచి పోషించే వీటిని ఎవరైతే దగా చేస్తున్నారో వాళ్ళనే మీరు పెంచి పోషిస్తున్నారు, కానీ ఓటేసిన ప్రజలకు మాత్రం ఏమాత్రం చేసే పరిస్థితి లేదు. ప్రసన్నకుమార్ రెడ్డి గారు, దయచేసి ఈ రోడ్లను పట్టించుకోండి. చూడండి, స్కూల్ వైపు వెళ్ళడు జగనన్న. ఇంకోటి ఏంటంటే, జగనన్న నాడు నేడు అని మాట్లాడారు, అక్కడ ఒక స్కూల్ ఉంది, ఆ స్కూలు మొత్తం వాటర్ నిండిపోయి తాళం వేసేస్తున్నారు స్కూల్కి. ఎక్కడ చేస్తున్నారండి మీరు? అసలు ప్రభుత్వానికి గండి కొడుతున్నారు, ప్రభుత్వానికి గండి కొట్టే వాళ్ళని పెంచి పోస్తున్నారు, కానీ ఓటేసిన ప్రజలకు మాత్రం ఏమాత్రం చేసే పరిస్థితి లేదు. దయచేసి ఇంకనైనా సరే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ద్వారా ఇక్కడ మేము గెలుస్తాము, మీకు బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పి జనసేన పార్టీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. జై హింద్, జై జనసేన. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.